ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ ప్రజలకు సేవలు చేయాలి, జంట నగరాల్లో ఉండే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలని ఒక విప్లవాత్మకమైన చర్యలకు మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు హైదరాబాద్లో దవాఖానంటే ఏ ఉస్మానియా ఆసుపత్రో గాంధీ ఆసుపత్రో లేదా అక్కడో ఇక్కడో ఉన్న పిహెచ్సిలు మాత్రమే ఉండేది. కానీ బస్తీ ప్రజల సుస్థి పూడగొట్టాలి, బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో రావాలని 350 బస్తీ దవాఖానాలను హైదరాబాద్లో ప్రారంభించారు. రాను రాను ఏమైపోయిందంటే ఏ డాక్టర్ గారి దగ్గరకు పోయినా పరీక్షలు చేయాలి అంటే ఆ పరీక్షల పేరు మీద 1000 రూపాయల డబ్బులు పేదలైపోతా ఉన్నాయి. రక్త పరీక్షలని, మూత్ర పరీక్షలని, ఎక్స్రే అని, స్కానింగ్ అని, ఇతర రకరకాల పరీక్షల మీద ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంట నగరాల్లో 350 బస్తీ దవాఖానాలు తెచ్చాం, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈరోజు హైదరాబాద్లో 20 రేడియాలజీ ల్యాబులు మనం ప్రారంభం చేసుకొని అందుబాటులోకి తెస్తా ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్స్ అంటే ఈరోజు మనం నార్సింగిలో ఇక్కడ ప్రారంభించుకున్నది ఏంది, ఈ రేడియాలజీ ల్యాబ్ అనేటువంటిది ఇక్కడ 4 రకాల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మమోగ్రఫీ సేవలు కానీ, 2D ఎకో సేవలు, ఈ 4 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో ఎక్కడ పోయినా కూడా మీరు మీ రక్తాన్ని అక్కడ వాళ్ళ శాంపుల్ తీసుకొని 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి 24 గంటల్లో మీ సెల్ ఫోన్కు పంపిస్తున్నారు. డాక్టర్ గారి ఫోన్కు పంపిస్తున్నారు, పేషెంట్ గారి ఫోన్కు కూడా పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 57 పరీక్షలు కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా లేటెస్ట్ కూడా వచ్చినాయి కనుక 134 పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 57 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాం, రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా లేటెస్ట్ పరీక్షలు కూడా రాస్తా ఉన్నారు డాక్టర్లు ఇంకా బాగా క్లోజ్గా మానిటర్ చేయడానికి. సో రాబోయే రోజుల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా ఈ టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 350 బస్తీ దవాఖానాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం ఒక తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మొబైల్ యాప్ కూడా ప్రారంభించినాం. ఇవాళ రేపు అంతా గూగుల్ మ్యాప్ అయిపోయింది. మనం ఎవరికన్నా ఫంక్షన్ హాల్కి పోవాలన్నా, ఎవరైనా ఇంటికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకుంటున్నాం, అది తొవ్వ చూపిస్తే పోతున్నాం. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ బస్తీ దవాఖానాలు ఎక్కడున్నాయి, ఈ రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుంది, మరి ఆడికి ఎట్లా పోవాలి అంటే తొవ్వ తెలుస్తుంది అందరికీ. అందుకే ఈరోజు ఒక గూగుల్ మ్యాప్ కూడా ప్రారంభించినాం. ఎవరైనా గూగుల్ మ్యాప్స్ పోయి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని కొట్టగానే అది చూపిస్తుంది, బస్తీ దవాఖానా నీకు దగ్గర ఎక్కడుందో చూపిస్తుంది, నీకు దగ్గర రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుందో చూపిస్తుంది. చూపించడమే కాకుండా అది ఆన్ చేసుకుంటే డైరెక్షన్ కూడా చక్కగా దొరకపోతుందిగా. అది పెట్టుకున్నామంటే కార్లను, మోటార్ సైకిళ్ళను, ఆటోల్లో కూర్చుంటే చక్కగా మిమ్మల్ని మీకు దగ్గరగా ఉండే బస్తీ దవాఖానాకు, మీకు దగ్గరగా ఉండే రేడియాలజీ ల్యాబ్కు తీసుకువెళ్ళడం ఉపయోగపడే విధంగా ఈరోజు యాప్ను కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. సో దట్ ఎవరన్నా ఇంకా ఇవాళ రేపు అందరూ పిల్లలు బాగా చదువుకున్నారు, మీకు తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు గైడ్ చేసే పరిస్థితి, మరి ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది డాక్టర్ గారు చూపించుకోవాలి, మనము బస్తీ దవాఖానా దగ్గర ఎక్కడుందని కొడితే అదే చక్కగా తొవ్వ చూపిస్తుంది. ఆడికి పోయినాక పరీక్షలు చేయాలి, పరీక్షలు కూడా చేస్తారు. ఇంకా దీనివల్ల ఈ యాప్లో ఇంకొక ఉపయోగం ఉంది, మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మీకు జ్వరం వచ్చింది, నీ పాత రికార్డు కావాలంటే మనం దాచిపెట్టాం ఇంట్లో, ఎక్కడో పోతాయి. పాత ఎక్స్రే కావాలంటే దొరకది, పాత పరీక్ష ఫలితాలు రిపోర్ట్స్ కావాలంటే దొరకాయి, కానీ ఇక్కడ భద్రంగా ఉంటాయి. మీ పేరు కొట్టంగానే నువ్వు 50 కిందనో 2 ఏళ్ళ కిందనో తీసిన ఎక్స్రే దొరుకుతుంది, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ దొరుకుతుంది, అప్పుడు చేసిన రక్త పరీక్షల వివరాలు కూడా అందులో ఉంటాయి. అంటే డాక్టర్ గారికి కూడా ఏమవుతుంది, పేషెంట్ హిస్టరీ కూడా తెలిసి గతంలో ఈయన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏం మార్పులు వచ్చినాయి అని మెరుగైనటువంటి వైద్యం ఇవ్వడానికి కూడా ఈ యాప్ దోహదపడుతుంది. అంటే మొత్తం హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ కూడా దీంట్లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు కూడా ప్రభుత్వానికి కూడా మానిటరింగ్ ఉంటుంది, ఏదన్నా బస్తీ దవాఖానలో సరిగా మీరు డాక్టర్ గారి మంచి చూడలేదు, పరీక్షా ఫలితాలు తొందరగా రాలేదు అన్నప్పుడు మీరు గ్రివియన్స్ సెల్ కూడా పెట్టినవల్ల మీరు అందులోనే కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ కూడా మీకు బాగుంటే చాలా బాగుంది, అద్భుతంగా ఈ డాక్టర్ గారు పనిచేస్తున్నారు, లేదా నాకు మంచి సేవలు దొరికినాయి అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది, గ్రీవియన్స్ సెల్ ఉంటుంది,
పేషెంట్స్ కూడా ఫ్రెండ్లీ యూసేజ్ ఉంటుంది. అంటే ఇంత నగరంలో, ఇంత పెద్ద నగరంలో అందరికీ తెలియకపోవచ్చు ఎక్కడ ఆసుపత్రి ఉంది, ఎక్కడ రేడియాలజీ ల్యాబ్ ఉంది, ఎక్కడ పథాలజీ ల్యాబ్ ఉంది, ఎక్కడ డాక్టర్ గారు ఉంటారు, ఎక్కడికి వెళ్తే నాకు మంచి వైద్యం దొరుకుతుంది అంటే మీరు గూగుల్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే బస్తీ దవాఖాన అడ్రస్ చూపిస్తుంది, అంతేకాకుండా ఈ ల్యాబ్స్ అడ్రస్ కూడా చూపిస్తుంది, హిస్టరీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క యాప్ అనేది ఇవాళ ప్రారంభం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాప్ మరి విస్తృతమైనటువంటి ప్రచారం జరగాలి, ప్రజలందరికీ కూడా తెలవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని బస్తీ దవాఖానాల్లో కానీ, హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే పిహెచ్సిలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ యాప్ను పెద్దగా రాసి పెట్టండి. మన మున్సిపాలిటీల్లో కూడా అక్కడక్కడ మీరు నోట్ చేసి పెట్టేమైందంటే ప్రజలకు అర్థమైపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూసుకోవాలనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇప్పటిదాకా ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే అయితే గాంధీకి పోతున్నాం లేకపోతే ఉస్మానియాకి పోతున్నాం. గాంధీ ఆసుపత్రి ఏమో 200 ఏళ్ల కింద బ్రిటిష్ జమానాలో కట్టిన దవాఖానా గాంధీ. అది ఎప్పుడు పెట్టిన, కింగ్ ఎడ్వర్డ్ అని ఒక రాజు పేరు మీద బ్రిటిష్ సైనికులకు వైద్యం ఇవ్వడం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. 100 ఏళ్ల కింద నిజాం నవాబు కట్టింది ఉస్మానియా ఆసుపత్రి. మరి ఇన్నేళ్లలో చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ కొత్త దవాఖాన అయితే రాలేదు. అదే గాంధీ, గదే ఉస్మానియా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలు పెరిగినారు, కొత్త కొత్త రోగాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి, అందుకోసమే హైదరాబాద్లో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేవాలని నిర్ణయించడం జరిగింది. మనకు దగ్గరగా గచ్చిబౌలి టిమ్స్ను కూడా ప్రారంభించబోతున్నాం. మొన్నటిదాకా దాన్ని కరోనా ఆసుపత్రిగా వాడినాం, ఇప్పుడు దాన్ని మూసేసి ఓన్లీ ఓపీ పెట్టి మొత్తం రీమోడల్ చేస్తున్నాం దాన్ని. అది సరిపోదని చెప్పి ఇప్పుడున్నది ఒక 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది గచ్చిబౌలి టీమ్స్, పక్కన ఇంకో 7 లక్షల ఎస్ఎఫ్టీ కట్టి 13 లక్షల ఎస్ఎఫ్టీలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గచ్చిబౌలి టీమ్స్లో మనం తీసుకురాబోతా ఉన్నాం. అట్లాంటిదే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఒకటి, అల్వాల్లో మరొకటి, ఎర్రగడ్డలో మరొకటి. ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నలుదిక్కులా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకేంది, మూడంచెల వ్యవస్థ. ఒకటి, మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు ఇంటి దగ్గర వచ్చి మీకు సేవలు చేస్తున్నారు. మీకు ఎన్సీడీ స్క్రీనింగ్ చేసి మీకు అందరిలో బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, మీకు బేసిక్గానే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి వ్యవస్థ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ వ్యవస్థలో మనం చేసుకుంటా ఉన్నాం, బస్తీ దవాఖానల రూపంలో మనం చేసుకుంటా ఉన్నాం. రెండవది, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్, టీ డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ ల్యాబ్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినప్పుడు ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం కోసం గాంధీ ఉస్మానియాకు తోడుగా మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెస్తా ఉన్నాం. నిమ్స్ కూడా అప్పుడప్పుడు మనం అందరం చూస్తాం, అడిగిపోతే మంచం దొరకలేదు, బెడ్ దొరకలేదని ప్రకాష్ గౌడ్ అనని ఫోన్ చేయమంటారు, రంజిత్ రెడ్డి అనని ఫోన్ చేయమంటున్నాం. అందుకే నిమ్స్ను కూడా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు 1400 పడకలే ఉన్నాయి నిమ్స్లో, సరిపోతలేదు నిమ్స్, అక్కడ మరో 2000 పడకల ఆసుపత్రి నిమ్స్లో కూడా నిర్మించబోతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నది 1400 అయితే కొత్తగా 2000 పడకలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిమ్స్లో దేయబోతున్నాం. నలుదిక్కుల 4, ఒక్కొక్కటి 1000 చొప్పున 4000, నిమ్స్లో 2000, 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్లో పేద ప్రజల కోసం తేయబోతా ఉన్నాం. అన్ని రకాల వైద్యం కూడా జరుగుతుంది. మీతో ఇంకో మనవి కూడా, అంటే ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచాలి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ చేసినారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 11,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కు బడ్జెట్ పెట్టుకున్నాం మనం. మందులు లేవు అనే ప్రశ్న లేకుండా అన్ని రకాల మందులు బస్తీ దవాఖానలో అయినా పిహెచ్సిలోనైనా పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో పెట్టించాం. ఇక బయటకు చిట్టి రాసుడు లేదుగా, చిట్టి రాస్తే డాక్టర్ గారు ఇంటికే, ఇక చిట్టి బయటకు రాసుడే లేదుగా, అంత గట్టిగా చెప్పినాం, మందులన్నీ కూడా పెట్టినాం. మరి ఇక చిట్టి బయటకు ఇంటికి రాస్తే ఇంటికి పోయే పరిస్థితి ఉంటుందిగా. ఆ పరిస్థితి లేకుండా మందులు తీసుకొచ్చినాం, రకరకాల పరీక్షలు. ఇప్పుడు రక్త పరీక్షల కోసం టీ డయాగ్నోస్టిక్స్ వచ్చింది, ఇవాళ ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ, అన్ని పరీక్షలు ఇప్పుడు మన నార్సింగ్లో స్టార్ట్ చేసినాం. ఇవాళ మీరందరూ కూడా మీ ప్రజల్ని ఇక్కడికి వచ్చి వాడుకోమని చెప్పాలి. ప్రైవేట్లోకి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అంతకంటే మంచి ఎక్విప్మెంటే పెట్టినాం తప్ప మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్, ఏ సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద అపోలో యశోదాలు ఏ మిషన్లు ఉంటాయో, ఇవాళ ప్రభుత్వంలో కూడా అటువంటి మిషన్లు అటువంటి ఎక్విప్మెంట్లు తెచ్చి మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకు మంచి వైద్యం అందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవాళ డెలివరీస్ విషయంలో కూడా
నిమ్స్ లో 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం, గాంధీలో 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం, మరి ఇట్లా కోటిలో ఇప్పటికే పెద్ద ఆసుపత్రి మనకి మరి మెటర్నిటీ హోమ్ ఉన్నది, పేట్ల బుడ్జిలో ఒకటి ఉన్నది, ఇంకా కూడా మరి గర్భిణీ స్త్రీల కోసం కూడా మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా ఎంసీహెచ్ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో గౌరవ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడప్పుడు మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఒక గంట సేపు మీరు కూడా మాకు టైం ఇవ్వండి, మా ఆసుపత్రికి వచ్చి విజిట్ చేయండి, ఒక గంట సేపు ఆసుపత్రిలో కూర్చొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మీ సహకారం అందించండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి, ఎలా పని జరుగుతుందో కూడా మానిటరింగ్ కూడా చేయాలని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా. సో దట్ మీరు ఎంత ఎక్కువగా పోతే ఇంకా పనితీరు మెరుగుపడుతుంది, ప్రజలు కూడా నమ్మకం పెరుగుతుంది, ఎందుకంటే మా డాక్టర్లు కూడా కష్టపడి పనిచేస్తుంటారు. ఇవాళ అనేక రకాల సౌకర్యాలు కూడా పెరిగినాయి, మేము కూడా ఇవాళ పోటీతత్వంతో పోటీబడి పనిచేయాలని ఇవాళ మా ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 13,000 ఉద్యోగాలకు వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.